ఛిద్రమైన తమ్ముడి ముఖాన్ని చూడలేక అచేతనంగా మారిన అతన్ని చూసి తట్టుకునే శక్తిలేకే భరత్ కడసారి చూపులకు అంత్యక్రియలకు రవితేజ రాలేకపోయారంటూ అతడి స్టాఫ్ సన్నిహితులు ముందే వివరణ ఇచ్చారు. అయినప్పటికీ రవితేజ వాదనను చాలామంది అంగీకరించలేకపోయారు. అది సమర్థనీయం కాదన్నారు. అయితే ఇప్పుడు రవితేజ స్వయంగా ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చారు. భరత్ మరణంతో తాను తన కుటుంబం ఎంత వేదన చెందారో వివరిస్తూ తమ ఊహల్లో సంతోషంగా కనిపిస్తున్న భరత్ను విగత జీవిగా అందులోనూ ముఖం ఛిద్రమైన స్థితిలో చూడలేక తల్లిదండ్రుల్ని ఆ విషాద స్థితిలో కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లోనే భరత్ కడసారి చూపుకు రాలేదని రవితేజ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చనిపోయిన వ్యక్తుల్ని చూడలేని తన ఫోబియా గురించి కూడా రవితేజ వివరించారు. ప్రతి మనిషికి ఏదో ఒక ఫోబియా ఉంటుంది. చనిపోయిన వాళ్ళను నేను చూడలేను, భయంగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా చనిపోయినప్పుడు చూడ్డానికి వెళ్ళిన వాళ్ళల్లో నేను కనిపించని విషయం గమనించే ఉంటారు. ఆ తర్వాత వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను పలకరించేవాణ్ణి. అయితే శ్రీహరి గారు చనిపోయినప్పుడు ఆయనతో ఉన్న అనుబంధం దృష్ట్యా గుండె దిటవు చేసుకుని ధైర్యం కూడగట్టుకుని చూసేందుకు వెళ్ళాను. కానీ ఆయన ఇంటి దగ్గరకు కారు సమీపించగానే నాకు ఏదోలా అయిపోయింది. గుండెలో దడ మొదలైంది. దాంతో శ్రీహరి గారిని చూడకుండానే వెనక్కి తిరిగి వచ్చేశాను. నాకున్న బలహీనత అది. బయట వాళ్ళనే ఆ స్థితిలో చూడలేకపోతే ఇక సొంత తమ్ముణ్ణి ఎలా చూస్తాను? ఎంత సినిమా ఆర్టిస్టులమైనప్పటికీ మా ఎమోషన్స్ మాకుంటాయి, మా భయాలు మాకుంటాయి. అవేం తెలుసుకోకుండా నిందలు వేయడం బాధాకరం అని రవితేజ వివరించారు.